హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి బయట కుర్కురే ప్యాకెట్స్లోనే కాకుండా ఇంట్లో కూడా ఈజీగా నాచోస్ ఎలా చేయాలో నేను ఈరోజు చూపించబోతున్నానండి. మరి హెల్దీగా అయితే చేసుకుందాము, రండి. ఇంకా హాఫ్ కప్ శనగపిండి అయితే తీసుకున్నాను. మీరు ఒకవేళ శనగపిండి యూజ్ చేయడం ఇష్టం లేకపోయినా, లేకపోతే ఇంట్లో లేకపోయినా ప్యూర్ కార్న్ఫ్లోర్ ఉంటే కూడా యూజ్ చేసుకోవచ్చండి. బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా అది. 1 టేబుల్ స్పూన్ మైదా వేసాను. కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. టేస్ట్కి సరిపడే సాల్ట్ అయితే వేసుకుందాము. ఇంకా దీంట్లోకి అయితే వాటర్ వేసుకుని కలుపుకుందాము. ఆ వాటర్ అయితే హాట్ వాటర్ వేసుకోవాలండి. వాటర్ని కొద్దిగా వేడి చేసుకున్నాను, ఇంక వేసుకుంటున్నాను. పిండినైతే ఈ రకంగా ఒత్తుతో కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్లో అయితే నీటింగ్ అనేది ఇంపార్టెంట్. ఇంకా దీంట్లోకి అయితే 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందామండి. కన్సిస్టెన్సీ అయితే ఈ రకంగా మెత్తగా ఉండేలా కలుపుకోవాలండి, లేకపోతే తర్వాత క్రాక్స్ వస్తాయి. ఇంకా దీన్ని అయితే 5 మినిట్స్ రెస్ట్ ఇద్దాము. ఇంకా దీన్ని అయితే చిన్న చిన్న బాల్స్గా చేసుకుందామండి ఒత్తుకోవడానికి. చూసారు కదండి, ఈ రకంగా రౌండ్ బాల్స్ చేసుకుంటున్నాను. ఇంకొక పీట అయితే తీసేసుకున్నాను. ఇంకా దీని మీద కొద్దిగా పొడి పిండి చల్లుకుందామండి. ఈ బాల్ని అయితే రోల్ చేసుకుందాము. ఇదిగోండి, ఈ రకంగా పల్చగా అయితే చేసుకోవాలి షీట్స్ని. సెకండ్ దాన్ని కూడా ఈ రకంగా రోల్ చేసుకుంటున్నారండి. ఇదే విధంగా అన్నిటినీ రోల్ చేసుకోవాలి. ఇంకొక ప్యాన్ అయితే పెట్టేసుకున్నానండి. మనం చేసుకున్న దాన్ని అయితే వేసుకుంటున్నాను. ఇంకా రెండు వైపులా జస్ట్ ఒక 10 సెకండ్స్ కాల్చుకోవాలండి. ఇంకా ఆఫ్ చేసేస్తున్నానండి, దీన్ని తీసేసుకోవచ్చు. ఇంకా ఇలానే నెక్స్ట్ దాన్ని కూడా వేసేసుకున్నాను. ఇంకా దీన్ని కూడా తీసేసుకుంటున్నానండి. లాస్ట్ దాన్ని కూడా వేసేసుకున్నాను. ఇంకా దీన్ని కూడా తీసేసుకుంటున్నానండి. ఎడ్జెస్ అయితే కట్ చేసుకుందాము. దీన్నైతే ఈ రకంగా కట్ చేసుకుంటున్నానండి. ఒక దాంట్లో 3 షీట్స్ అయితే కట్ చేశాను.
ఇంకా ఈ షీట్స్ లో ఎక్స్ట్రాగా ఉన్నది అయితే కట్ చేసుకుందాము. దీన్నైతే ట్రయాంగిల్ షేప్ లో కట్ చేసుకుంటున్నానండి. చూసారు కదా ఈ రకంగా ట్రయాంగిల్ షేప్స్ వచ్చాయి మనకి. ఇంకా రిమైనింగ్ మిగిలిన రెండు షీట్స్ ని కూడా ఈ రకంగానే కట్ చేసుకుందామండి. ఇదిగోండి అన్నిటినైతే నేను కట్ చేసుకున్నాను ఈ రకంగా. ఇంకా వీటిని అయితే ఫ్రై చేసుకుందామండి. ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నానండి. ఇంకా దీంట్లోకి అయితే ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం వేస్తున్నాను. ఆయిల్ అయితే హీట్ అయిందండి. ఇంకా దీన్ని అయితే వేసుకుంటున్నాను. అయితే వేసేసుకుంటున్నానండి. ఇవైతే క్రిస్పీగా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండి ఇవైతే ఉబ్బుతున్నాయి అప్పుడే. ఇవైతే ఫ్రై అయ్యాయండి. ఇంకా తీసేసుకుంటున్నాను. చూసారండి ఇవైతే క్రిస్పీగా ఉన్నాయి కదా. సౌండ్ కూడా మనకు చాలా బాగుంది క్రిస్పీగా. స్పైసీనెస్ కోసం అయితే నేను కారం వేసుకుంటున్నాను కొద్దిగా. ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కదండి, ఇప్పుడైతే కొంచెం వేసుకుందాము. మిక్స్ చేసుకుందామండి. చూసారు కదండి మన నాచోస్ అయితే ఎంత స్పైసీగా ఉన్నాయో, ఎంత క్రంచీగా ఉన్నాయో. చూసారు కదండి మరి ఎప్పుడు బయటే కాకుండా ఇంట్లో కూడా ఈజీగా నాచోస్ అయితే చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మరి ఎన్నో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మీరు మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి. రేపు మరొక వీడియోతో మీ ముందుకు ఇస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.